జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన మాటలు చూస్తుంటే సరే, భవిష్యత్తులో బీజేపీ పవన్ కళ్యాణ్ గారి మీద భుజాల మీద గన్ పెట్టి ఇక్కడ రాజకీయం చేయాలి అని అనుకుంటుంది అనేది నాకైతే స్పష్టంగా అర్థమైన, ఆ మీటింగ్ ఇప్పటివరకు నేను చూశాను కాబట్టి లైవ్లో, నాకు అర్థమైన విషయం అదండి. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో రాజకీయం చేశారు, పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ సనాతన ధర్మం గురించి కానీ వీటి గురించి కానీ మాట్లాడింది చాలా తక్కువ. ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడిన విషయం వ్యవహారం అయితే లేదు. కానీ ఈ రోజున ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో దేశవ్యాప్తంగా ఉన్న విషయాల గురించి కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాల గురించి కానీ ఆయన మాట్లాడుతూ, మీరు ఆయన మాటలను అబ్జర్వ్ చేశారో లేదో, ఓ పక్క ప్రోవోక్ చేస్తున్నాడు, ఓ పక్క మళ్ళీ ఆయన అంటారు నేను లౌకికవాదాన్ని సమర్థిస్తున్నాను, లౌకికవాదం అనేది ఉండాలి, సెక్యులరిజం అంటారు. ఆయనలో ఆయనకే క్లారిటీ లేకుండా క్లియర్గా ఆయన ముస్లింస్ని ఒక పక్కన, ముస్లింస్ క్రిస్టియన్స్ వాళ్ళైతే వాళ్ళకి ఇలా జరిగితే ఊరుకుంటారా, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేస్తారు, మన హిందువులు ఎవరు పట్టించుకోరు, వీళ్ళలో ధైర్యం లేదు, వీళ్ళలో పిరికితనం ఉంది, ఇలాగా ఆయన క్లియర్గా ఓ పక్కనేమో వాళ్ళనేమో అలా చెప్తూ రెచ్చగొడుతూ హిందువుల్ని రెచ్చగొట్టే విధానంలో ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే భవిష్యత్తులో అతి దగ్గరగా జనరల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, ఎందుకంటే మోడీ గారు అమిత్ షా గారు క్లియర్గా ప్రకటన చేయడం జరిగింది రేపు పార్లమెంట్లో కూడా బిల్లు పెడుతున్నామని చెప్పి, ఆ జనరల్ ఎన్నికల కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు ఎప్పుడు కూడా మత కలహాలు అనేవి జరిగిన సందర్భాలు అసలు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా లేవు. కానీ ఈ రోజున ఈ మతపరంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను విడదీయాలనే ఏకైక ఉద్దేశంతో మా ఆయన పవన్ కళ్యాణ్ గారి ఈ రోజు సభ జరిగినట్లుగా నాకు అనిపించింది. నెక్స్ట్ ఆయన మన బీజేపీ నాయకులు ఆయన చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రామతీర్థంలో రాముడి తల ఇది చేశారు, ఇలాగా ఆ రోజు జరిగిన కొన్ని ఇష్యూస్ అని చెప్పడం జరిగింది. ఏమండి మీరు 2014 నుంచి 2019 మధ్యకాలంలో బీజేపీ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతోటి కలిసి అధికారాన్ని పంచుకుని ఆ రోజున దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న పైడికొండల మాణిక్యాలరావు గారి హయాంలో 30 గుళ్ళు విజయవాడలో కూల్చేయడం జరిగింది. ఆ రోజున గుర్తుకు రాలేదండి వీళ్ళకి సనాతన ధర్మాలు, ఆ రోజున గుర్తుకు రాలేదండి హిందూ ధర్మం, ఆ రోజున జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ గుళ్ళు, అసలు ఎంతో పవిత్రమైన గుళ్ళు విజయవాడలో కూల్చేయడం జరిగింది. ఆ గుళ్ళలో 6 గుళ్ళను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పునర్నిర్మించడం జరిగింది. మరి ఆ రోజున ఈ పవన్ కళ్యాణ్ గారికి కానీ బీజేపీ నాయకులకు కానీ సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి గుర్తు రాలేదండి. నేను కూడా ఒక హిందువునే, అది అక్కడ ఉన్న నాయకులిద్దరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, నేను కూడా ఒక హిందువునే. ఆ రోజున వీళ్ళకి గుర్తుకు రాలా. నెక్స్ట్ క్లియర్గా కనకదుర్గమ్మ తల్లి గుళ్ళో క్షుద్ర పూజలు జరిగినాయని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లోనే, తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్లో వచ్చింది. మరి ఆ రోజున గుర్తుకు రాలేదండి వీళ్ళకి సనాతన ధర్మం హిందూ ధర్మం. ఆ తర్వాత పుష్కరాల్లో 30 మంది చనిపోతే ఏది స్టార్టింగ్ రోజున, ఎటువంటి సంప్రోక్షణ లేదు, ఎటువంటి ప్రాయశ్చిత్త దీక్షలు లేవు ఆ రోజున. మరి పుష్కరాలను స్టార్ట్ చేసేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు 30 మంది అక్కడ చనిపోయి ఉంటే, మరి ఆ రోజున గుర్తుకు రాలేదండి వీళ్ళకి సనాతన ధర్మాలు హిందూ ధర్మాలు. ఈ రోజున జనసేన నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ టీడీపీ నాయకులకు కానీ లడ్డూ ప్రసాదంలో ఈ పంది కొవ్వు కానీ లేదా ఇతర ఇది వాడారని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకుని వచ్చి ఈ కథంతా నడిపిస్తున్నారు. మీరు ఎన్ని ఎంత ఇది చేసినా సరే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మతోన్మాదులు కాదు, మతాల అన్ని మతాల వారు కలిపి ఉంటారు. ఎక్కడా కూడా ఇక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బుద్ధిజం కానీ సిక్కిజం కానీ అందరూ కూడా కలిసి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతా కానీ నేను అన్ని మతాలను గౌరవిస్తా, హిందూజాన్ని గౌరవిస్తానన్నారు, ముస్లింని క్రిస్టియన్ అందరు ముస్లింస్ని గౌరవిస్తానని చెప్పారు. ఆయన ఏమి హిందూజానికి వ్యతిరేకమని ఎప్పుడు ఎక్కడ చెప్పలేదే. క్లియర్గా ఈ రోజున మీ రాజకీయ స్వలాభాల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రాజకీయం చేస్తున్నారు. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు చెప్పారు, జనసేన నాయకులు ఖచ్చితంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తప్పనేది జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షిస్తారు, లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ తప్పుని జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దుతామనే ప్రయత్నం చేస్తే
జగన్మోహన్ రెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని శిక్షిస్తారు, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి. ఎందుకు సార్ మీరు అంత ఇదిగా మాట్లాడుతున్నారు? మీరు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా కక్ష తీర్చుకోవద్దు, తిట్టొద్దని చెప్పారు, అది ఇది అని చెప్పారు. కానీ మీరు దేవుడిని ఎవరు మొక్కున్నారని చెప్పారు? ఆ జగన్మోహన్ రెడ్డి గారు భూమి మీద లేకుండా చేయాలని చెప్పి మొక్కుకున్నాను అని చెప్పి మీరు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తే మరి మీ నాయకులు పోదవకుండా మీరు చెబుతున్న మాటలు ఏంటంటే, మీరు భూములు కూడా మాట్లాడారు, భక్తులు అన్నారు. మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు గోల మధ్యన బైబిల్ చదువుతున్నారు, బయటకు వచ్చి విందు అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు గోల